నిన్న అద్వానీకి భారతరత్న ప్రదానం చేశారు. నాకు తెలిసి భారతదేశపు చరిత్రలో భారతరత్న పురస్కారాన్ని అందుకున్న వారి దగ్గరికి వెళ్ళి చేయటం అనేది, అంటే ఆ పురస్కారాన్ని అందించడం అనేది నిజంగా ఎల్కే అడ్వానీ దానికి అర్హులు. ఒక సమర్థవంతమైన నేత, నిస్వార్థమైన నేత, వారికి దక్కినటువంటి గౌరవంగా దీన్ని భావించవచ్చు. సరే, ఇక్కడ కీలక నిర్ణయాలేనని తొలి 100 రోజుల్లోనే దేశ ప్రగతి కోసం వచ్చే 5 ఏళ్లకు రోడ్ మ్యాప్ సిద్ధమంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ప్రజలు ఇప్పటి వరకు ట్రైలరే చూశారు. దేశంలో అసలు అభివృద్ధి ముందుంది, మాది అవినీతిపై పోరాటం, విపక్షాలది అవినీతి పరులను కాపాడే యత్నం. చౌదరి చరణ్ సింగ్కు ఇండి కూటమి సరైన గౌరవం ఇవ్వలేదు. కాంగ్రెస్ ఎస్పీ నేతలు ఇంటింటికి వెళ్లి క్షమాపణలు చెప్పాలని ప్రధాని మోదీ. అద్వానీకి భారతరత్న ప్రదానం, స్వయంగా ఇంటికి వెళ్లి అవార్డు అందజేసిన రాష్ట్రపతి ముర్ము. రాష్ట్రపతి నిలబడితే మోదీ కూర్చుంటారా? ప్రధాని తీరుపై కాంగ్రెస్ విమర్శలు. అది సమస్య. ఇప్పుడు పురస్కారం ఇవ్వాల్సింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇవ్వాలి. ఇవ్వాలి అంటే లేచి నిలబడాలి. అలాగే ఆయన వయోవృద్ధులు కాబట్టి ఎవరు అద్వానీ గారు లేచి నిలబడలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వారు కూర్చొనే ఉండాలి. ఓకే, అక్కడ జరుగుతున్నది వీరిరువురి మధ్య. ఆల్రెడీ అక్కడ కూర్చున్నటువంటిది ప్రధాని మోదీ. ఈ ఘట్టంలో అంటే ఈ తంతులో ఆయన సంబంధం లేదు. వారు ఇచ్చారు ఎందుకంటే అవార్డు ఇవ్వాల్సింది కేవలం రాష్ట్రపతే. ఈవెన్ ప్రధానమంత్రి దాన్ని టచ్ కూడా చేయకూడదు, అందులో భాగస్వామ్యం కాకూడదు అది రూల్ ప్రకారం. సో అందరికీ ఆయన దూరంగా ఉన్నారు, ఫోటో ఫ్రేములు కూడా అటువైపే వస్తాయని. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న గదిలో అందరూ కూర్చోవలసిన పరిస్థితి, అందరూ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి. ఓకే, దీన్ని తీసుకొచ్చి ఇదే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ప్రకటించినప్పుడు అపోనెంట్గా ఇంకొక లీడర్ని, ఇంకొక వ్యక్తిని ప్రతిపాదించినటువంటి కాంగ్రెస్ ఒక రకంగా ఒక గిరిజన మహిళ, గిరి పుత్రికకు అటువంటి అధికారం దక్కకూడదు, అంత గౌరవం ఉండకూడదు అనేటువంటి మాట్లాడినటువంటి కాంగ్రెస్ ఈరోజు ఇలాంటి రంధ్రాన్వేషణ చేస్తూ మాట్లాడడం నిజంగా శోచనీయమని చెప్పాలి. ఇంకా అంతకు మించి ఏం మిగలలేదు వారికి. గట్టి విమర్శలు 4-5 చేస్తే ఎప్పుడు వీళ్ళు చేస్తారా, విపక్షాలు సరిగ్గా మోదీని ప్రశ్నిస్తారా, సరిగ్గా బీజేపీని ప్రశ్నిస్తారా అని చూస్తూ ఉంటాం. ఎంతసేపు వారిపైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు దులుపుకోవడానికే సరిపోతూ ఉంది. ఏమన్నా అంటే ఇవన్నీ దాడులు అంటారు.